హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ప్లాట్ఫామ్. సో ఈ వీడియోలో మనం వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ సీట్కి సంబంధించి ఓపెన్ డిగ్రీ యొక్క సెమిస్టర్ వైజ్ ఎగ్జామినేషన్ ఫీ అనేది ఏ విధంగా పే చేయాలి, అండ్ ఎగ్జామినేషన్ ఫీ పే చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అండ్ ఫీ పే చేయడానికి కావాల్సిన రిక్వైర్డ్ డీటెయిల్స్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్తో పాటు, సో ప్రజెంట్ ఎవరైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ సిటీలో సో ఓపెన్ డిగ్రీ చేస్తున్న స్టూడెంట్స్ ఉన్నారో, లైక్ బీఏ కావచ్చు, బీకామ్ కావచ్చు, బీఎస్సీ కావచ్చు, సో మీకు సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా వెరిఫై చేసుకోవాలి అనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో ప్రజెంట్ అయితే మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ సిటీకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం, అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే సో మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. ఇన్ కేస్ మీరు మొబైల్ ద్వారా ఈ యొక్క ఓపెన్ డిగ్రీకి సంబంధించిన సెమిస్టర్ ఎగ్జామినేషన్ ఫీ పే చేయాలి అనుకుంటే, సో నేను ఇచ్చిన లింక్ అనేది క్రోమ్ బ్రౌజర్లో కానీ మొజిల్లా బ్రౌజర్లో కానీ ఓపెన్ చేసినట్లయితే సో మనకు రైట్ సైడ్ కార్నర్లో ఈ విధంగా త్రిబుల్ డాట్స్ అయితే ఉంటాయి. జస్ట్ ఈ యొక్క త్రిబుల్ డాట్స్పై అయితే క్లిక్ చేయాలి, అండ్ వన్స్ మనం త్రిబుల్ డాట్స్ పైన క్లిక్ చేసి స్క్రోల్ చేసినట్లయితే సో మనకు నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా డెస్క్టాప్ సైట్ అనే ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. దీంట్లో నేను చూపిస్తున్న విధంగా మీరు టిక్ మార్క్ అనేది చేసుకోవాలి. టిక్ మార్క్ చేసుకున్నట్లయితే సో మనకు స్క్రీన్ అనేది చాలా కంఫర్టబుల్గా ఉండడంతో పాటు, అండ్ మొబైల్ ద్వారా మీరు ఈజీగా ఈ యొక్క ఎగ్జామినేషన్ ఫీ అయితే పే చేయొచ్చు. వన్స్ మీరు అప్లికేషన్కి సంబంధించి వెబ్సైట్ ఓపెన్ చేసి ఇలా స్క్రోల్ చేసినట్లయితే సో మనకి ఇక్కడ స్టూడెంట్స్ లింక్స్కి సంబంధించి, ఎగ్జామినేషన్ లింక్స్కి సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి, అండ్ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో ప్రజెంట్ మనం సో ఓపెన్ డిగ్రీకి సంబంధించిన ఎగ్జామినేషన్ ఫీ ఏ విధంగా పే చేయాలనే తెలుసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫర్ యూజీ సెమిస్టర్ 1 ఎగ్జామినేషన్ ఫీ అనేది ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి, అండ్ వన్స్ మనం ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ట్యాబ్ అయితే ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క ఎగ్జామినేషన్ ఫీ పే చేయడానికి సంబంధించిన ఆఫీషియల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, మీరు డైరెక్ట్గా ఇదే పేజ్కైనా రావచ్చు. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. సో ప్రజెంట్ మనం ఎగ్జామినేషన్ ఫీ పే చేయడం కోసం మనకి ఇక్కడ వచ్చేసి ఏంటంటే అప్లై ఆన్లైన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి, అండ్ వన్స్ మనం అప్లై ఆన్లైన్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో నెక్స్ట్ ట్యాబ్లో మనకు సంబంధించి సమ్ డీటెయిల్స్ అయితే ఉంటాయి, వాటిని అయితే మనం వెరిఫై చేసుకోవాలి. జస్ట్ ఇక్కడ అగ్రీ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి, అండ్ ఆ తర్వాత జస్ట్ ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే సో మీకు సంబంధించి, దట్ ఈస్ మీరు ఓపెన్ డిగ్రీలో ఏ కోర్స్ అయితే తీసుకోవడం జరిగిందో ఆ కోర్స్ యొక్క అడ్మిషన్ నెంబర్ అయితే కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ ఇక్కడ మీ యొక్క అడ్మిషన్ నెంబర్ ఎంటర్ చేయాలి. సో లైక్ మనం బీఏ కావచ్చు, అండ్ బీకామ్ కావచ్చు, అండ్ బీఎస్సీ కావచ్చు, మీరు ఏ కోర్స్ తీసుకున్నా దాంట్లో మీ యొక్క అప్లికేషన్ పేమెంట్ చేసిన తర్వాత ఏదైతే రిసిప్ట్ ఉంటుందో ఆ రిసిప్ట్లో మీ అడ్మిషన్ నెంబర్ అనేది ఉంటుంది. ఆ నెంబర్ అనేది మీరు లాస్ట్ 7 డిజిట్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. 7 డిజిట్స్ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఏ సెమిస్టర్ అయితే ఆ సెమిస్టర్ అనేది చూజ్ చేసుకోవాలి. సో ప్రజెంట్ ఇక్కడ సెమిస్టర్ 1 అయితే ఉంది. ఇన్ కేస్ మీరు వేరే సెమిస్టర్ అయినట్టయితే మీ యొక్క సెమిస్టర్ అయితే చూజ్ చేసుకోవాలి, అండ్ ఆ తర్వాత సో మనం సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. ప్రజెంట్ మాకు సంబంధించిన అడ్మిషన్ నెంబర్ అనేది ఎంటర్ చేసి, అండ్ మా యొక్క సెమిస్టర్ చూజ్ చేసుకొని సబ్మిట్ పై అయితే క్లిక్ చేస్తున్నాం. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ ఈ విధంగా సో మనకు సంబంధించిన అడ్మిషన్ నెంబర్ ఎంటర్ చేసి మన సెమిస్టర్ అనేది చూజ్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో సో మీరు ఏ కోర్సుకి అయితే ఫీ పే చేయాలనుకున్నారో ఆ కోర్సు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో దీంట్లో వచ్చేసి మీ యొక్క అప్లికేషన్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది, తర్వాత అడ్మిషన్ నెంబర్ ఉంటుంది, స్టూడెంట్ యొక్క నేమ్ అనేది ఉంటుంది, ఫాదర్ నేమ్ ఉంటుంది, మొబైల్ నెంబర్ ఉంటుంది, అండ్ మీ కోర్సు డీటెయిల్స్ అనేది ఉంటుంది, మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉంటుంది, మీరు ఏ మీడియంలో అయితే కోర్స్ చేస్తున్నారో ఆ కోర్స్ డీటెయిల్స్ ఉంటుంది, మీ యొక్క సోషల్ స్టేటస్ అనేది ఉంటుంది. సో ఇవైతే ఒకసారి వెరిఫై చేసుకోవాలి. ఇన్ కేస్ మీరు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలి అనుకుంటే ప్రజెంట్ మొబైల్ నెంబర్ని కూడా అప్డేట్ అయితే చేసుకోవచ్చు, అండ్ రైట్ సైడ్ కార్నర్లో మీకు సంబంధించిన ఫోటో సిగ్నేచర్ అయితే ఉంటుంది, ఆ డీటెయిల్స్ అయితే ఒకసారి వెరిఫై చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్లయితే సో ఇక్కడ మనకు సంబంధించి టోటల్ పేపర్స్ డీటెయిల్స్ అయితే ఉంటాయి, దట్ ఈస్ సెమిస్టర్ 1కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీరు ప్రజెంట్ చూస్తున్నారు. సో ఇక్కడ సెమిస్టర్ 1లో మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకున్నప్పుడు, అంటే మీరు ఏ కోర్స్ అయితే తీసుకున్నారు, బీఏ బీఎస్సీ బీకామ్ సంబంధించి మీరు ఏ సబ్జెక్ట్స్ అయితే చూజ్ చేసుకున్నారో ఆన్లైన్ అప్లికేషన్లో ఆ సబ్జెక్ట్స్ బై డిఫాల్ట్గా ఇక్కడ మనకు డిస్ప్లే అవుతాయి. సో ఇక్కడ ఫస్ట్ జెండర్ సాటిస్ఫాక్షన్ సంబంధించి, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ, తర్వాత ఇంగ్లీష్, అండ్ తర్వాత తెలుగు, అండ్ తర్వాత ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, ఇలా 3 ఆప్షన్స్ అయితే మనకు డిస్ప్లే అవుతున్నాయి. టోటల్గా ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి మీ యొక్క ఫస్ట్ సెమిస్టర్లో అనేది ఉంటుంది. జస్ట్ ఇక్కడ మీకు సంబంధించిన ఎగ్జామ్స్ ఏ విధంగా జరుగుతాయనే ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అండ్ ఆ తర్వాత మీరు ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. సో ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేసేటప్పుడు మీ యొక్క సబ్జెక్ట్స్ అనేవి రిలవెంట్ ఉన్నాయా లేదనేది సో వెరిఫై చేసుకోండి. ఇన్ కేస్ మీకు రిలవెంట్ సబ్జెక్ట్స్ లేవు అనుకుంటే ఒకసారి మీరు హెల్ప్ లైన్ నెంబర్ కాల్ చేసినట్లయితే వాళ్ళు ఎడిట్ చేయడం జరుగుతుంది, అండ్ ఆ తర్వాత మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ అయితే నేను ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ మనం సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు సంబంధించిన ఎగ్జామినేషన్ ఫీకి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే జనరేట్ కావడం జరుగుతుంది, అండ్ దీంట్లో మళ్ళీ మీ డీటెయిల్స్ అయితే వెరిఫై చేసుకోవాలి. సో ఇక్కడ మళ్ళీ మనకు సంబంధించిన ఇన్ఫర్మేషనే ఉంటుంది, అండ్ మీకు ఎగ్జామ్ ఏ డేట్లో కండక్ట్ చేస్తారు అనేది కూడా మనకు డేట్ అండ్ టైం అయితే మెన్షన్ చేస్తారు. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ఎగ్జామ్కి సంబంధించిన డేట్స్ అండ్ టైం అనేది. సో మీకు పేపర్ 1 నుంచి టోటల్గా మీకు ఏ పేపర్స్ అయితే ఉన్నాయో, దట్ ఈస్ మీ యొక్క సెమిస్టర్లో, ఆ పేపర్స్ అన్ని ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ కార్నర్లో చూపించడం జరుగుతుంది, అండ్ రైట్ సైడ్ కార్నర్లో వచ్చేసి మనకు డేట్స్ 28 నుంచి మనకు ఎగ్జామ్ అయితే ఉంది, 28 ఉంది, 29 ఉంది, 30, 31, 1, 2 అండ్ 6 ఈ డేట్స్లో అయితే మనకి ఇక ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో మీరు ఇక్కడ క్లియర్గా వెరిఫై చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్లయితే మన అప్లికేషన్ ఫీ ఎంత అనేది చూపిస్తుంది. సో యాజ్ పర్ మీరు తీసుకున్న కోర్సును బట్టి అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. ప్రజెంట్ ఇక్కడ బీఏకి సంబంధించింది మనం చూస్తున్నాం కాబట్టి 1050 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. అండ్ ఆ తర్వాత జస్ట్ ఇక్కడ మనం ప్రింట్ పైన క్లిక్ చేయాలి.
అండ్ వన్స్ మన ప్రింట్ పైన క్లిక్ చేయగానే ఇన్ కేస్ మీరు సిస్టమ్ యూజ్ చేస్తున్నట్టయితే ప్రింట్అవుట్ తీసుకోవచ్చు హార్డ్ కాపీ ఫార్మట్లో, మొబైల్ యూజ్ చేస్తున్నట్టయితే స్క్రీన్ షాట్ తీసుకోవడం కానీ పీడిఎఫ్ ఫార్మట్లో సేవ్ చేయడం అయితే చేయాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ అయితే సో ఎగ్జామినేషన్ పే చేయడం కోసం అప్లికేషన్ ఫిల్ చేయడం అయితే కంప్లీట్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ పేమెంట్ ఏ విధంగా చేయాలి అనేది కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వెయిట్ ఫర్ దట్. అండ్ మనం పేమెంట్ చేయడం కోసం మళ్ళీ అఫీషియల్ వెబ్సైట్కి అయితే వెళ్లాల్సి ఉంటుంది, లేదా బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేసినా కూడా మనకు పేమెంట్ చేయడానికి ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది. సో ఇది వచ్చేసి మనకు బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మళ్ళీ మనం మెయిన్ ట్యాబ్కి అయితే రావడం జరుగుతుంది ఎగ్జామినేషన్ పీకి సంబంధించి. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు ప్రజెంట్ మనం ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఫిల్ చేయడం జరిగింది, తర్వాత అప్లికేషన్ ఫామ్ అనేది ప్రింట్ తీసుకోవడం జరిగింది. ప్రజెంట్ మనం ఎగ్జామినేషన్ పీ పే చేయాలి కాబట్టి థర్డ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మీరు అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాలి, సెకండ్ స్టెప్ వచ్చేసి అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి, థర్డ్ స్టెప్ వచ్చేసి మీరు పేపీ యూజింగ్ డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు సంబంధించి పేమెంట్ చేయడం కోసం ప్రజెంట్ మనం ఎగ్జామినేషన్ పీ పే చేయడానికి ఫిల్ చేసిన అప్లికేషన్ ఫామ్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. సో ఇప్పుడు ఎగ్జామినేషన్ పీ పే చేయడానికి మనం ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసామో దాంట్లో మీ యొక్క అప్లికేషన్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనకు సంబంధించిన అప్లికేషన్ నెంబర్ అని ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా పేమెంట్ డీటెయిల్స్ అయితే ఎనేబుల్ కావడం జరుగుతుంది. దాంట్లో మీ యొక్క అప్లికేషన్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది, క్యాండిడేట్ యొక్క నేమ్ ఉంటుంది, ఫాదర్ నేమ్ ఉంటుంది, కోర్స్ డీటెయిల్స్ ఉంటుంది, అడ్మిషన్ నెంబర్ ఉంటుంది, టోటల్ ఫీ మీరు ప్రజెంట్ ఎంత పే చేయాలని ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ ఆ తర్వాత డౌన్లో మనకి ఇక్కడ కన్ఫర్మ్ అండ్ ప్రొసీడ్ ఫర్ పేమెంట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ ఆ తర్వాత పేమెంట్ చేయడానికి మనకు డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. సో ఇక్కడ మనకు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ సంబంధించి, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో మీరు దేని ద్వారా అయితే పే చేయాలనుకుంటారో ఆప్షన్ అయితే చూస్ చేసుకోవాలి. సో ప్రజెంట్ వచ్చేసి మనకి ఇక్కడ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఆప్షన్ మాత్రమే చూపిస్తుంది. సో మీరు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ద్వారా పే చేయాలి అనుకుంటే ఫస్ట్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ టోటల్గా కార్డు ఫ్రంట్ సైడ్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత కార్డులో ఎక్స్పైరీ డేట్ అనేది ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత కార్డు హోల్డర్ నేమ్ యాజ్ పర్ కార్డు ప్రకారం టైప్ చేయాలి. అండ్ మీరు కార్డు అనేది బ్యాక్ సైడ్ తీసినట్లయితే దాంట్లో సివివి నెంబర్ అనేది ఉంటుంది, ఆ నెంబర్ ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడ క్యాప్చా ఉంది కదా, ఆ క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఆ తర్వాత డీటెయిల్స్ అన్ని ఒకసారి వెరిఫై చేసుకొని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత పే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మన కార్డ్ డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని పే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు సంబంధించిన పేమెంట్ డీటెయిల్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. సో ఇక్కడ చాలా వరకు స్టూడెంట్స్ యొక్క కార్డ్స్ అనేది, దట్ ఈస్ ఏటీఎం కార్డ్ కావచ్చు, డెబిట్ కార్డ్ కావచ్చు, క్రెడిట్ కార్డ్ కావచ్చు, కొన్ని కార్డ్స్ అయితే సపోర్ట్ చేయవు. ఇన్ కేస్ మీ కార్డ్ అనేది ఈ పేమెంట్కి సపోర్ట్ చేయనట్లయితే మీరు నియర్ బై నెట్ సెంటర్కి వెళ్ళేసి పేమెంట్ అయితే చేయించుకోండి. సో ప్రజెంట్ అయితే సో నాకు సంబంధించిన పేమెంట్ అయితే చేస్తున్నాను. వన్స్ మనం కార్డ్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని అక్కడ పే పైన క్లిక్ చేయగానే ఆ కార్డ్ రిలవెంట్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఓటీపీ కన్ఫర్మ్ చేసుకొని పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ పేమెంట్ అనేది ఒక్కొక్క గ్రూప్కి ఒక విధంగా ఉంటుంది. సో ఇక్కడ బీఏకి సంబంధించిన పేమెంట్ మేము చేస్తున్నాం కాబట్టి 1050 రూపీస్ అయితే చూపిస్తుంది. ఇన్ కేస్ బీకామ్ కానీ బీఎస్సీ కానీ అయినట్లయితే ప్రాక్టికల్ ఫీ కూడా ఉంటుంది కాబట్టి మీకు అడిషనల్గా అదర్ ఛార్జెస్ కూడా ఉండొచ్చు. సో పేమెంట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా చేయండి, పేజ్ రిఫ్రెష్ చేయడం కానీ పేజ్ బ్యాక్ కానీ చేసినట్లయితే అమౌంట్ డిడక్ట్ అవుతుంది కానీ ట్రాన్సాక్షన్ అయితే సక్సెస్ అవ్వదు. సో ప్రజెంట్ అయితే నా యొక్క మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ అనేది కన్ఫర్మ్ చేసుకుని నేను పే ఆప్షన్పై అయితే క్లిక్ చేస్తున్నాను, వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ మన పేమెంట్ అనేది సక్సెస్ అయినట్లయితే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ మీ యొక్క రిసిప్ట్ కూడా జనరేట్ కావడం జరుగుతుంది. అండ్ దాన్ని మనం డౌన్లోడ్ చేసుకొని అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది, ఫ్యూచర్ పర్పస్ కోసం అయితే యూజ్ అవుతుంది. లేదా ఆల్రెడీ మన ఎగ్జామినేషన్ ఫీకి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుంది, అండ్ ఆ ఫామ్ అనేది మనతో ఉంచుకున్నా సరిపోతుంది. అండ్ వన్స్ మన పేమెంట్ కంప్లీట్ అయినట్టయితే ఈ విధంగా పీ పేమెంట్ సక్సెస్ఫుల్లీ అని అయితే చూపిస్తుంది. సో ఆ తర్వాత మీకు ఎగ్జామినేషన్ షెడ్యూల్ స్టార్ట్ అయిన తర్వాత మనకు సంబంధించిన అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ ఎస్సీకి సంబంధించి. సో మీరు ఓపెన్ డిగ్రీలో అడ్మిషన్ తీసుకున్నట్లయితే లైక్ బీఏ కావచ్చు, బీఎస్సీ కావచ్చు, బీకామ్ కావచ్చు, డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్ యొక్క సెమిస్టర్ పీ పే చేసే విధానం అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది, కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్.